అరే ప్రసాద్గా, నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలుసు, నేను 10 రోజుల్లో చంపేస్తా. ఎక్కడ దాక్కుంటో దాక్కో, ఎక్కడికి పారిపోతో పారిపో. నీకున్నది 10 రోజులు మాత్రమే. అట్లా కాదే, ఇగో పని ఉన్నాయని చెప్తే కదా అర్థం చేసుకోవాలి. నాకు పనులు ఉన్నాయి, ఇక ఎన్ని పనులు ఎదురు పెట్టుకొని రాలే ఎన్నిసార్లు నీకు. ఇగో ఒక్కసారి రాలేదని నువ్వు ఫోన్ చేస్తే లేపుతలే ఒక కట్ చేస్తావు తేపతేపకి. ఇగో ఇప్పుడు కట్ చేసినావు అనుకో, ఇంకోసారి నీకు ఫోన్ అయ్యా చెప్తానా. మళ్ళా కడి బ్యాలెన్స్ కూడా ఇప్పుడు అయిపోయినా అన్న, ఒకసారి ఫోన్ చేయండి అర్జెంట్. ఏమైందిరా? ఏం లేదు అన్న, నేను మా పోరు బయటికి రమ్మని అయితే పోలే, అందుకే ఫోన్ చేస్తే లేపుతలేదు అంత కడిగేస్తుంది. యాదే ఉన్నదని పెద్ద అందగత్తి. ఏ లైట్ తీసుకోరా, ఆ కాకపోతే ఇంకో 10 మంది పిచ్చడం అవుతారా నాకు అమ్మకం ఆలోచించి. ఎటు కాకుండా పోతావు, లైట్ తీసుకో. అరే ఇదేంది ప్రైవేట్ నెంబర్ అని చూపిస్తుంది, లేకుంటే మంచిది. అసలే ఈ మధ్యలో ఆన్లైన్ మోసాలు బాగా జరుగుతుంది. మళ్ళీ వస్తుంది. అరే గిన్నెసార్లు చెప్తాను, ఒకసారి లేదు చూద్దాం. హలో, అరే ప్రసాద్గా. నేను ప్రసాద్ కాదు, రాంగ్ నెంబర్ సార్. మళ్ళీ చెప్తాను, రాంగ్ నెంబర్ అన్న కూడా. హలో, అరే ప్రసాద్గా, నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలుసు, నేను 10 రోజుల్లో చంపేస్తా. ఎక్కడ దాక్కుంటో దాక్కో, ఎక్కడికి పారిపోతో పారిపో. నీకున్నది 10 రోజులు మాత్రమే. హలో హలో, నేను ప్రసాద్ని కాదు. కలతలేదు కానీ ఫోన్ నెంబర్ కూడా. ఇలా ప్రాంక్ కాల్ చేసిందా నా మీద? ప్రాంక్ కాల్ చేస్తే నా పేరు చెప్పాలి. ప్రసాద్ పేరు ఎందుకు చెప్పిండు? మళ్ళీ ఊరు కూడా కరెక్ట్ చెప్పిండు. ఒకవేళ ఇది నిజమైతే ఎవడో ప్రసాద్ ఎవడో సత్తాడు. అది నాకు తెలిసిన ప్రసాద్లకైతే ఫోన్ చేసి చెప్తున్నా. హలో హలో ప్రసాద్ అన్న. ఏమైందిరా తమ్ముడు, అర్జెంటుగా రమ్మను, ఏం చెప్తలేవు అని ఒక్క నిమిషం ఆగే, ఇంకొకరు రావాలి. ఏమరా ప్రసాదులు అందరు ఇక్కడ ఉన్నారేంద్రా? ఏమో అన్న, వీడు అర్జెంటుగా రమ్మంటే వచ్చినాం. ఏమో నాకు కూడా ఫోన్ చేసి అర్జెంట్ రమ్మన్నాడు. తమ్మి ఏం సంగతి, ఎందుకు ఫోన్ చేసినావు? అన్న నేను చెప్పేది ముందు జాగ్రత్త తినండి, ఆ తర్వాత మాట్లాడండి. అన్న ఆ గంట ముందు ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, నేను ఫ్రాడ్ కాదనుకోని లేపలే. అదే నెంబర్తో 4-5 సార్లు మళ్ళీ వచ్చింది. లాస్ట్కి లేపేదాకా హలో ప్రసాద్ అన్నాడు. నేను ప్రసాద్ నేను కాదని రాంగ్ నెంబర్ అని చెప్పి కాల్ చేసిన. మళ్ళీ 4 సార్లు చేసిండు. మళ్ళీ లేపేదాకా నువ్వు హాస్పిటల్ ఉన్నావని నాకు తెలుసు, నేను 10 రోజులు చంపుతా అని చెప్పిండు. అంతే నేను ప్రసాద్ కాదు అని చెప్పి లోపే ఫోన్ కట్ చేసిండు. నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఆ నెంబర్ కలవలే, కానీ ఆయన గొంతులో సీరియస్నెస్ కనిపించిన వల్లే నాకు తెలిసిన ప్రసాద్ మీరు ముగ్గురే అని మీకు ఫోన్ చేసి చెప్పిన. అది మాకే అని ఖచ్చితంగా ఎట్లా చెప్తావు? నేను కన్ఫామ్ ఏమని చెప్తలేను. అడుగు ప్రసాద్ అన్నప్పుడు నాకు డౌట్ రాలే, కానీ హాస్పిటల్ అన్న వల్లే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలిసి హాస్పిటల్ ఉన్నది మీరు ముగ్గురే ప్రసాదులు, అందుకే మీ ముగ్గురు ఇట్లా లోకల్ కావచ్చు అనుకొని ముందు జాగ్రత్త కొద్ది చెప్తాను. అరే ఫోన్ ఇట్లా చేస్తే మాకు చేయాలి, నీకు ఫోన్ చేసి రేంద్రా. అరే నన్ను ప్లాన్ చేస్తాను, ఎవరా మా మీద అన్న? మీరు ఇట్లా అంటారు నాకు ముందు తెలుసు, అయినా కానీ నాకు ఫోన్ ఇయ్యమైతే మీ ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు సత్తాలనే మీకు చెప్తాను. అలాంటి అందుంటే పోలీస్ స్టేషన్ మాపా నాకు ఫోన్ వచ్చింది. ప్రసాద్ నన్ను ఆగే,
సాయి ఆడు నీకు కాల్ చేసిన నిజమే అనుకున్నా. ఆడు కాస్పేట్ అని ఉంటా నీకు డౌట్ వచ్చింది ఓకే, కానీ మేమే అని ఇంకా కన్ఫర్మ్ కాలే కదా. ఆడు మళ్ళీ కాల్ చేస్తే మాకు చెప్పు, అప్పటి వరకు ఈ విషయం మన నలుగురు మధ్య నుంచి బయటికి పోవద్దు. ఏమంటావు అన్న? అంతేరా వెళ్దాం మరి పా. ప్రసాద్ దా అరే దేని పడితే దానికి మెసేజ్ చేయరా, నేను చేస్తలేనా ఫేక్ అవుతుందో అని. భయం ఎందుకురా, ఏం కాదు చేయవలు పడతా వాళ్ళకు, వాళ్ళే వాళ్ళు సెట్ అవుతారు. ఆగంతే అట్లా కాదే, ఇగో నిన్న పనుండి రాలే, నువ్వు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్నటికి అట్లా ఫీల్ కావద్దు. ఇగో సరే కానీ ఇలా సినిమాకి పోదాం, మా త్రీ సినిమా పడ్డా అట్లా రామకృష్ణ ఏమైనా దోస్తులందరూ తనలతో కలిసి పోదాం. ఒక్క నిమిషం ఆగే, నీకు మళ్ళీ ఫోన్ చెప్తా, నాకు వేరే నెంబర్ ఫోన్ వస్తుంది. హలో ఏం రా సంపుతా అన్న, ఏం భయం లేకుండా తిరుగుతున్నావా? నేను 10 రోజుల కాదు బిడ్డ, నేను నిజాలనే సంపుతా. ఎక్కడ దాక్కుంటో దాక్కో, ఎక్కడ పారిపోతావు పారిపో. హలో వాడు చెప్పేది వినడు, ఈ ప్రసాద్ గారు ఎవడు, వీడెవడి, నాకెందుకు ఫోన్ చేస్తాడు? వీళ్ళకి ఫోన్ చేయకుండా ముగ్గురు ఇట్లా ఎవడో ఒకటి చెప్తాడు, వీళ్ళకి ఫోన్ చేసి చెప్తా. హలో ప్రసాద్ అన్న, ఇగో మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతానులట భయం లేకుండా, అది 10 రోజుల కాదట, ఇప్పుడే చంపుతారట ఇవల్ల. సరే కానీ మీరు కొంచెం జాగ్రత్త ఉండండి. ఒకడు అమ్మాయిలకు వెళ్ళింది, ఇంకొకటి ఎవరిని ఉన్నావు కానీ నిండు ఆలగలేని భయం నాకెందుకే, చంపుతా ఆలని చంపుతాడు కానీ. ఆడు మస్తు మందుని కొట్టిండు, ఈడమో పైసలు అందే కొట్టిండు, వాళ్ళు చేసింది అనుకో నేను చేసింది ఎంత గింత అంతా, మన కోసం అచ్చుండదు. మనల్ని కొట్టే దమ్మే ఉందిలే, ఎందుకైనా మంచిది, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త ఉండాలి. అరే ఈ తల్లి, దీని సంపాది వాళ్ళు వదిలేపెట్ట, ఎక్కరిది ఇది? ఏమైనా నా పిచ్చి పిచ్చి ఎత్తున్నావు. ఏయ్ నీకేం తెలుసు, సపడేకుండు అమ్మీడేందే అంగడంగడి ఎత్తాడు. ఇది దొరుకుతలేదు. ఏంద్రాలు వెళ్ళాది? అరే వెనుక నా ఆంప్లిఫైర్ ఊరికిందా, ఇటు సైడ్ ఊరికింది, నా బ్లూటూత్ ఊరికిందా, నీ అబ్బాయి అలా సంపాది నేను వదిలేపెట్టదాన్ని. బాబు ఎలకల మంది వచ్చింది రా పెట్టు, అది చచ్చిపోద్ది. మందు లేదేం లేదు, నేను నా చేతులతో దాన్ని చంపాలే, దాన్ని చంపితేనే నాకు తృప్తి, నాకు నిద్ర పడుతుంది. అరే చంపితే చంపేవు అని ప్రసాద్కి ఫోన్ చేయరా, వాళ్ళ అమ్మలే ఇంటికా లేదట అన్న నిండిపోతాడు. చేస్తుండు అరే ప్రసాద్ ఎక్కడ ఉన్నావు రా ఇంటికాడ. సరే ఒకసారి ఇంటికి రా. ఎందుకు? అరే చెప్తా కానీ రావారా ఇంటికి రా. సరే అత్తాను. ఈయన మాత్రం కోపం ఉందని తెలిసిపోయిందండి, పోకుంటే ఇటు ఫీల్ అవుతాడు. నీ అబ్బా ఇదేంద్రా బాబు. కాసుపేట్లో ప్రసాదం కొట్టే మగోడు ఉన్నారా? రారా ఇవాడ త్వరారి, ఎంత మాత్రం రారి, ఈయన కూర్చుంటా గంట సేపు కూర్చుంటా. ఈ సాయి గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు నేను బయటకు పోతే నన్ను చంపుతాడు. బయట పోకు, ఇంట్లోనే దయ్యాల సినిమా పెట్టుకొని పోతాము. అరే ఆగురా అన్నయ్య కొద్దిసేపు. ఏయ్ అదైతే బయటకు రాని, దాన్ని నా చేతులతో నరికి చంపప చూడు. ఈ అబ్బ నరికి చంపుతాంట్రా నువ్వు, నన్నేనేంది ఈ అబ్బా, నేను ఇంటికే వెక్తా. ఏమైనా ప్రసాద్ అచ్చిపోతాను దాయిటు. ఏదా ప్రసాద్ లోపలిగా, అసలు బయట పోతాం మళ్ళా. ఏడేంది గొడ్డలు పడుతున్నాడు, కూర్చో.
ఓ అన్నం తింటాను కా నీ అవ సంపుతాన్ని భయపడ్డ కదరా చెల్లా ప్రసాద్ వచ్చిండు అన్నం తీసుకొచ్చాయి అరే ఇక్కడేవాడు అన్న ఉరికిండారా ఇందాక ఇట్టు ఉరికిండ్రా అక్కడ రమేష్ రమేష్ తెలిసి ఉండాలి ఊరిని ఆ కీడే నన్ను చూపెడతాడు ఒక మొన్న వినాయక చవితి బరతలు కొట్టినాడు ఇల్లు ఉన్నాడుగా ఊరిని ఆ కీడి బ్యాచ్ రేసుకొస్తా అన్ని పంచిన అయ్యో ఏమైందిరా ఎందుకు ఉరుకుతాను అరే ఇంత ఇంట్లో దొంగ వచ్చిండు ఆన్ చూసి మేము ఉరుకుతాను అవుతాయి ఏం కూడా తప్పాను ఏ గిటెందు పోతారాడు అడే పోయి ఉంటాడు మన అడే పోదాం పా సరే పా దేవుడా ఈ పోరడు చెప్పింది అమ్మలే అమ్మో ఇంకోసారి తప్పులు చేయ తండ్రిని పంచి రాత్రి నన్ను బతికించు దేవుడా కాపాడు దేవుడా ఏ ఇంట్లో వచ్చిండర్రా ఎందుకంటే ఇంకా ఇంట్లో ఉంటారు కాబట్టి బయటికి అవి ఉంటారా పోదాం బా బయటికి నన్ను చంపడానికి వచ్చినట్టున్నారు అరే ఎలకల మంది ఎక్కడరా ఏమో అమ్మా అక్కడే ఉన్నా చూడు అవతడు బువ్వల మందు కలిపిండు ఎట్లా చేసి తినద్దు అరే నాకు గుర్తులేదు ఇవాళ ఒక్కపోద్దురా నేను అమ్మతోడు అక్కడ మిస్ అయినా ఇక్కడ ఇష్టం చూస్తానులా అరే ముందర వేయండి బారా అవసరమైతే నేను అనుకుంటా నేను చూడనే పోనీ అన్న ఏమైందన్న అరే తమ్ముడు సారీ రా సాయి నేను రాత్రి మా ముగ్గురు మీద అటాక్ జరిగిందిరా ముగ్గురు మీద జరిగిందా అవునరా ఏదో అదృష్టం మంచిగా బయట పడ్డాం కానీ లేకుంటే చచ్చిటోళ్ళంరా అరే ఆడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆయనకి ఏం కావాలో చెప్పురా ఇద్దాం కానీ నేను దండం పెడతారా మమ్మల్ని చంపకని చెప్పురా అయ్యా నాకెందుకు దండం అన్న నేను చెప్తా ఆయనకి ఫోన్ అరే ఆడు ఫోన్ చేసేదాకా మేమైతే పోమరా ఏనే ఉంటాంరా సరే అన్న కూర్చోండి అనే ముగ్గురు మీద అటాక్ ఎట్లా జరిగిందే నాకు అర్థమైతే లేదు ఏమోరు తమ్మి అదే అర్థమైతే లేదు రాత్రి నుంచి పానం గదగదా అనుకుతుంది అందుకే లేసులతో ఎంబడి నీ దగ్గరికి వచ్చినవరా బాబు అన్న ఆడగాదే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను అరే ఆగురాని మళ్ళీ ఎత్త పనులు ఎరా సాయ్ ఏం చెప్తావు ఏందే అందరి ప్రసాద్ దీనే ఉండదు చిన్న పని మీద చిన్న అవునా ఏదో టెన్షన్ పడుతూ ఉంటున్నది ఏం లేదే సరే మీరు మాట్లాడి సరేరా సాయ్ నేను మళ్ళా ఏ దాయ కూసో ఏమైందిరా సాయి
ఏ మనోడేనే ఏమైనా చెప్తే వెళ్ళిపోతారని. ఏం లేదు, మొన్న రెండు రోజుల కింద ఒక కాల్ వచ్చింది ప్రసాద్ నేను చంపేస్తా అని. ఇంకేముందా, సింపులేనా, మీరు ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు తప్పయ్యనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముగ్గురు భయపడతాలంటేనే ఏదో దాత్తాలు. మీరు నాకేమైనా చెప్తేనే నేను మీకు ఏమైనా చేయగలుగుతా, లేకుంటే ఇక మీ ఇష్టం. ఇక నువ్వు చెప్పింది కరెక్టేనే, నేనే ముందు చెప్తా. నేను చాలామంది దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టిండే. అలాలో కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పడడానికి వస్తే వాళ్ళని నేను తిరిగి కొట్టిన. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నన్ను చంపడానికి వచ్చిస్తున్నారని నాకు భయం వేస్తుంది. దేవుడంగా బాగా లొల్లి పెట్టుకున్నారు. తాగే కడలుల్లే, తినే కడలుల్లే, ఫంక్షన్ల కడలుల్లే, పెళ్ళిళ్ళ కడలుల్లే, బరాతుల కడలుల్లే, బాగా మంత లొల్లి పెట్టుకున్న మస్తు మందిని కొట్టిన. అందులో ఎవడో నన్ను ఖచ్చితంగా పగ పెట్టుకొని చేస్తాను రా ఇదంతా. నేను కూడా చాలామంది అమ్మాయిలకు మెసేజ్ చేసిన, ఫేక కాలం నుంచి పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ పంపిన, అందరిని చాలా ఇబ్బంది పెట్టిన. అందులో మొన్న మా క్లోజ్ ఫ్రెండ్ కానీ చెల్లెకు బాగా మెసేజ్ పెట్టి ఇబ్బంది బాగా పెట్టిన. నిన్న వాళ్ళు ఇంటికి పోతే నన్నాడు ఎలుకల మందు పెట్టి చంపాలనుకున్నాడు. అదేదో తప్పించుకొని బయటికి వెళ్ళాక నలుగురు అటాక్ చేసిండు. అది నాకు తెలిసి ఆడే చేయించినట్టున్నది. ఏం మనుషులు రా భయ్, ముగ్గురి ముగ్గురు ఉన్నాడు. నువ్వే అప్పులు తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళనే కొడతావా రా? ఏందన్నా నువ్వు పెద్దోనివి, బలం ముందు అమాయకులు చూసి కొడతావానే. ఏడవైందేమ్మా నీ నైట్లో నీ బలం. నువ్వేంద్రా చూస్తే గింత అంతే ఉన్నావు, అమ్మాయిలకు మెసేజ్ చేసేంద్రా. ధైర్యం ఉంటే ప్రపోజ్ చేయి, లేకుంటే సప్పుడే మూసుకో. ఏం మనుషులు భయ్ మీరు? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు ముగ్గురు చేసిన పెద్ద తప్పులే. ఆ ఫోన్ వచ్చింది మీ ఒక్కరికి కావచ్చు, లేదా మీ అందరికి కావచ్చు. ఇక మనం చేసేది ఏం లేదు, మళ్ళీ ఫోన్ చేసే వరకు చూసుకుంటుండే. ఒక్క నిమిషం బయటికి వెళ్తాం. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి? ఏముంది ఇక, ఆయన ఏం చెప్తే అదే, పానం పోకుంటే చాలు. అన్న ఆడే అన్న, లౌడ్ స్పీకర్ పెట్టరా. అరే ప్రసాద్గా, నిన్న కొద్దిగా తప్పిపోయినవరా, లేకుండా నీ పానం తీసుకోండి. అన్న అన్న, నేను అన్నం పెడతాను, నువ్వు ఏం చెప్తా చేస్తాను, నన్ను మాత్రం చంపకన్నా. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాను బిడ్డ, రెండు రోజుల లక్ష రూపాయలు రెడీ చేసుకో. ఎక్కడ తేవాలి ఎప్పుడు తేవాలి మళ్ళీ ఫోన్ చేస్తా. అబ్బాయి లక్ష రూపాయలు ఎక్కడ చంపాయాలరా? లక్ష రూపాయలు కాదు, జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. నాకు తెలిసి మా ఫ్రెండ్ కాడ కావచ్చు నాకు ఫోన్ చేయించింది, అలా చెల్లె మెసేజ్ చేస్తానని పోయి అని కాలు మొక్తా. మా అంటే కొడతాడు కావచ్చు, బాణం అయితే తీయడుగా, బాణం అన్న మిగులుతుంది. నాకు ఒక్క రూపాయి లేదు, మీ ఇష్టం, మీరు ఏమైనా వేసుకోండి. చెప్పు నువ్వేమంటారు? ఇంకేముందన్న, 50,000 ఇద్దాం, లేకుంటే ఇంట్లో ఎక్కువ అందరు కాలు మొక్కుదాం. చల్ గింత బతుకు బతుకు ఆలీలో కాలు మొక్కడేంద్రా, 50 కాదు 100,000 అని ఇద్దాం. ఆడు ఇవ్వాలకుండా రేపు నాకు దొరకడా అన్న సంగతి నేను చూడన్నా. ఇక నీకు ఇంకా బుద్ధి రాదా అన్న? నిన్ననేమో భయపడి ఉరికొచ్చినావు, ఇంకా నేను ఇయ్యాలనేమో కొడతా అంటున్నావు. సరే సాయ్, ఇప్పుడు 2 రోజులు టైం ఇచ్చింది కదా, మేము పైసలు సేవ్ చేసుకుంటాం, మళ్ళీ ఫోన్ చేస్తే హిట మాకు చెప్పు. సరే చెప్తాను.